హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కిచెన్ ఈ వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీ అయిన సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి టూ కప్స్ నానపెట్టిన కందిపప్పుని యాడ్ చేసుకోవాలి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్నట్టయితే ఇలా చిక్కగా బాగా ఉడికి ఉంటుంది మన పప్పు ఇలా ఉడికిన తర్వాత పప్పుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరో బౌల్ పెట్టుకొని బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ నూనెనే యాడ్ చేసుకోవాలి ఓ స్పూన్ పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి మూడు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పాయలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న పెద్ద క్యారెట్ని రెండు మునక్కడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సొరకాయ ఇరవై ముక్కల్ని తీసుకున్నా మీకు నచ్చకపోతే తగ్గించి తీసుకోవచ్చు మీ దగ్గర వేరే కూరగాయలు కూడా ఉంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలు బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే ముక్కలు బాగా మగ్గుతాయి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఓ కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఓ హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్ పైన మూత పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్టయితే మన పీసెస్ అన్నీ హాఫ్ బాయిల్ అవుతాయి ఈ స్టేజ్లో ఓ స్పూన్ బెల్లం రెండు స్పూన్ల సాల్ట్ మూడు స్పూన్ల కారం ఓ చిటికడు పసుపు రెండు స్పూన్ల సాంబార్ పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు మసాలాలు బాగా కలిసేలా కలుపుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని బౌల్ పైన మూత పెట్టుకొని మరో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు రెబ్బల కరివేపాకు ఓ కొత్తిమీర కట్ట తరుగు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దించి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సాంబార్ రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి